ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఒక ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు ప్రశ్నిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐసి గార్డుకి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానళ్లలో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళ్తూ ఉంటే పూలల్లో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంటు ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఒక ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు ప్రశ్నిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐసి గార్డుకి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానళ్లలో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలల్లో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఒక ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు ప్రశ్నిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐసి గార్డుకి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానళ్లలో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలల్లో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో
నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంటు ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐసి గార్డు కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేం చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పచోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళ్తూ ఉంటే పూలల్లో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో, నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐసి గార్డు కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేం చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పచోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలల్లో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో, నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐసి గార్డు కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళ్తూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంటు ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి. 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐసి గార్డు కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి. 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐసి గార్డు కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి. 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి
తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐజీ గార్డ్ కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బయలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళ్తూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంటు ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి. 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐజీ గార్డ్ కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బయలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి. 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐజీ గార్డ్ కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బయలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి
ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గాడిసెం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఒక ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐజీ గార్డ్ కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బయలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంటు ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గాడిసేం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఒక ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐజీ గార్డ్ కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బయలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గాడిసేం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఒక ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐజీ గార్డ్ కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు?
ఎవరు బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంటే ఏమో, నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంటు ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీగా పెట్టాల్సినటువంటి గాడిసేం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఒక ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఎస్జీ గార్డుకి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంటే ఏమో, నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీగా పెట్టాల్సినటువంటి గాడిసేం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఒక ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఎస్జీ గార్డుకి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంటే ఏమో, నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీగా పెట్టాల్సినటువంటి గాడిసేం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఒక ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఎస్జీ గార్డుకి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేం చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతానన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు అంబటి రాంబాబు. నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్ళు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో, నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీగా పెట్టాల్సినటువంటి గాడిసేం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడు మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఒక ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐజీ గార్డుకి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేం చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతానన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు అంబటి రాంబాబు. నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో, నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రివి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీగా పెట్టాల్సినటువంటి గాడిసేం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడు మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఒక ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐజీ గార్డుకి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేం చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతానన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు అంబటి రాంబాబు. నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో, నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రివి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీగా పెట్టాల్సినటువంటి గాడిసేం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడు మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఒక ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి
తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఎస్జీ గార్డ్ కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు. వివేక హత్య రక్తపు పునాదులపై వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంటును ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేం చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతానన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళ్తా ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు. లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు. అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీగా పెట్టాల్సినటువంటి గాడిసేం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఒక ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఎస్జీ గార్డ్ కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు. వివేక హత్య రక్తపు పునాదులపై వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంటును ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేం చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతా ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు. లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు. అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీగా పెట్టాల్సినటువంటి గాడిసేం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఒక ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఎస్జీ గార్డ్ కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు. వివేక హత్య రక్తపు పునాదులపై వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంటును ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేం చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతానన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతా ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు. లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు. అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంటు ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి
ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గాడ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐపాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఎస్జీ గార్డు కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు. వివేక హత్య రక్తపు పునాదులపై వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేం చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళ్తా ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గాడ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐపాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఎస్జీ గార్డుకి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు. వివేక హత్య రక్తపు పునాదులపై వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేం చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతా ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గాడ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐపాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఎస్జీ గార్డుకి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు. వివేక హత్య రక్తపు పునాదులపై వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేం చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు?
ఎవరు బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళ్తూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంటు ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీ గా పెట్టాల్సినటువంటి గాడిసేం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఎస్జీ గార్డు కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు. వివేక హత్య రక్తపు పునాదులపై వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేం చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు, నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీ గా పెట్టాల్సినటువంటి గాడిసేం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఎస్జీ గార్డుకి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపై వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేం చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు, నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీ గా పెట్టాల్సినటువంటి గాడిసేం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఎస్జీ గార్డుకి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపై వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతామన్నారు. ఆ హత్య రక్తపునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళ్తా ఉంటే పూలల్లో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంటు ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఎస్జీ గార్డు కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదుల పైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతామన్నారు. ఆ హత్య రక్తపునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతా ఉంటే పూలల్లో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఎస్జీ గార్డుకి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదుల పైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతామన్నారు. ఆ హత్య రక్తపునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతా ఉంటే పూలల్లో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి
తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేయించావు. అక్కడ ఎన్ఐసి గార్డు కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేం చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతానన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళ్తా ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంటు ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐసి గార్డు కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేం చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతానన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతా ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐసి గార్డు కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేం చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతానన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతా ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి
ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేటువంటి ఈ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐసి గార్డు కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేం చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతానన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళ్తా ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంటు ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేటువంటి ఈ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐసి గార్డు కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేం చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతానన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతా ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేటువంటి ఈ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐసి గార్డు కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేం చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతానన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు?
ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంటు ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐసి గార్డు కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐసి గార్డు కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐసి గార్డు కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళ్తూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంటు ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి. 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐసి గార్డు కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి. 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐసి గార్డు కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి. 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి
తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐజీ గార్డ్ కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బయలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళ్తూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటన కరెంటు ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి. 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐజీ గార్డ్ కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బయలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి. 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐజీ గార్డ్ కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బయలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి
ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గాడిసెం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐజీ గార్డ్ కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బయలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంటు ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గాడిసేం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐజీ గార్డ్ కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బయలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గాడిసేం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐజీ గార్డ్ కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు?
ఎవరు బెదిరించడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంటే ఏమో, నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంటు ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీగా పెట్టాల్సినటువంటి గాడిసేం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఒక ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐజీ గార్డుకి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెదిరించడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట ఏమో, నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రివి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీగా పెట్టాల్సినటువంటి గాడిసేం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఒక ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐజీ గార్డుకి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెదిరించడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట ఏమో, నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రివి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీగా పెట్టాల్సినటువంటి గాడిసేం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఒక ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐజీ గార్డుకి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేం చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతానన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్ళు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో, నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీగా పెట్టాల్సినటువంటి గాడిసేం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడు మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఒక ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐజీ గార్డుకి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేం చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో, నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రివి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీగా పెట్టాల్సినటువంటి గాడిసేం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడు మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఒక ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐజీ గార్డుకి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేం చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతానన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో, నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రివి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీగా పెట్టాల్సినటువంటి గాడిసేం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడు మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఒక ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి
తలకి గాయమైంది. ఆ రోజు ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఎస్జీ గార్డు కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపై వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంటును ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేం చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతానన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు. లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు. అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీగా పెట్టాల్సినటువంటి గాడిసేం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడు మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఒక ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి. 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఎస్జీ గార్డుకి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపై వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంటును ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేం చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతానన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు. లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు. అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీగా పెట్టాల్సినటువంటి గాడిసేం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడు మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఒక ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి. 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఎస్జీ గార్డుకి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపై వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంటును ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేం చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతానన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు. లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు. అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంటు ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి
ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గాడ్సేం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐపాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఎస్జీ గార్డు కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు. వివేక హత్య రక్తపు పునాదులపై వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేం చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతానన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళ్తా ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గాడ్సేం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐపాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఎస్జీ గార్డుకి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు. వివేక హత్య రక్తపు పునాదులపై వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేం చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతా ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గాడ్సేం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐపాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఎస్జీ గార్డుకి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు. వివేక హత్య రక్తపు పునాదులపై వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేం చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు?
ఎవరు బెల్లియడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంటు ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీ గా పెట్టాల్సినటువంటి గాడిసేం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఎస్జీ గార్డు కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేం చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు, నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీ గా పెట్టాల్సినటువంటి గాడిసేం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఎస్జీ గార్డుకి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేం చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు, నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీ గా పెట్టాల్సినటువంటి గాడిసేం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఎస్జీ గార్డుకి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరు బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళ్తా ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంటు ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఎస్జీ గార్డ్ కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదుల పైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరు బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతా ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఎస్జీ గార్డ్ కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదుల పైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరు బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతా ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి
తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐసి గార్డుకి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేం చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళ్తా ఉంటే పూలల్లో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంటు ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐసి గార్డుకి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేం చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతా ఉంటే పూలల్లో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐసి గార్డుకి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేం చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతా ఉంటే పూలల్లో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి
ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేటువంటి ఈ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐసి గార్డు కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పచోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంటు ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేటువంటి ఈ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐసి గార్డు కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పచోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేటువంటి ఈ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐసి గార్డు కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పచోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు?
ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతా ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంటు ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐసి గార్డు కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేం చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు, నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతా ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐసి గార్డు కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేం చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు, నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతా ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐసి గార్డు కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళ్తూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంటు ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐసి గార్డు కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐసి గార్డు కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి
తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐజీ గార్డ్ కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బయలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంటు ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి. 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐజీ గార్డ్ కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బయలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి. 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐజీ గార్డ్ కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బయలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి
ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గాడిసెం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐజీ గార్డ్ కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బయలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంటు ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గాడిసేం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐజీ గార్డ్ కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బయలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గాడిసేం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐజీ గార్డ్ కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు?
ఎవరు బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంటే ఏమో, నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంటు ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గాడిసేం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడు మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఒక ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐజీ గార్డ్ కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంటే ఏమో, నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గాడిసేం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడు మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఒక ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐజీ గార్డ్ కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంటే ఏమో, నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గాడిసేం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడు మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఒక ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐజీ గార్డ్ కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేం చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు అంబటి రాంబాబు. నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్ళు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో, నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీగా పెట్టాల్సినటువంటి గాడిసేం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఒక ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐజీ గార్డుకి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేం చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు అంబటి రాంబాబు. నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో, నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రివి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీగా పెట్టాల్సినటువంటి గాడిసేం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఒక ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐజీ గార్డుకి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేం చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు అంబటి రాంబాబు. నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో, నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రివి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీగా పెట్టాల్సినటువంటి గాడిసేం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఒక ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి
తలకి గాయమైంది. ఆ రోజు ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఎస్జీ గార్డ్ కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లే ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపై వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంటును ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేం చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతానన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళ్తా ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీగా పెట్టాల్సినటువంటి గాడిసేం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడు మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఎస్జీ గార్డ్ కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపై వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంటును ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేం చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతానన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతా ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రివి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంటు ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీగా పెట్టాల్సినటువంటి గాడిసేం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడు మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఎస్జీ గార్డ్ కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపై వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంటును ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేం చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతానన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతా ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రివి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంటు ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి
ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గాడ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐపాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఎస్జీ గార్డ్ కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేం చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళ్తా ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గాడ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐపాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఎస్జీ గార్డ్ కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేం చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతా ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రివి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గాడ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐపాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఎస్జీ గార్డ్ కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేం చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు?
ఎవరు బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళ్తూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంటు ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీ గా పెట్టాల్సినటువంటి గాడిసేం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఎస్జీ గార్డు కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు. వివేక హత్య రక్తపు పునాదులపై వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేం చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు, నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీ గా పెట్టాల్సినటువంటి గాడిసేం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఎస్జీ గార్డుకి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు. వివేక హత్య రక్తపు పునాదులపై వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేం చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు, నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీ గా పెట్టాల్సినటువంటి గాడిసేం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఎస్జీ గార్డుకి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు. వివేక హత్య రక్తపు పునాదులపై వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతామన్నారు. ఆ హత్య రక్తపునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళ్తా ఉంటే పూలల్లో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంటు ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఎస్జీ గార్డు కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదుల పైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతామన్నారు. ఆ హత్య రక్తపునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతా ఉంటే పూలల్లో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఎస్జీ గార్డుకి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదుల పైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతామన్నారు. ఆ హత్య రక్తపునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతా ఉంటే పూలల్లో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి
తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేయించావు. అక్కడ ఎన్ఐసి గార్డు కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతానన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళ్తా ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంటు ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐసి గార్డు కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతానన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతా ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐసి గార్డు కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతానన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతా ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి
ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేటువంటి ఈ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐసి గార్డు కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పచోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళ్తూ ఉంటే పూలల్లో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంటు ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేటువంటి ఈ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐసి గార్డు కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పచోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలల్లో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేటువంటి ఈ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐసి గార్డు కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పచోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు?
ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతా ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంటు ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐసి గార్డు కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేం చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పచోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతా ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐసి గార్డు కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేం చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పచోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతా ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐసి గార్డు కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళ్తూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంటు ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐసి గార్డు కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రవండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐసి గార్డు కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి
తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐజీ గార్డ్ కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బయలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళ్తూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంటు ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి. 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐజీ గార్డ్ కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు అని ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బయలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి. 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐజీ గార్డ్ కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు అని ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బయలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి
ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గాడిసెం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఒక ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐజీ గార్డ్ కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బయలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎంచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? కరెంట్ తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? వీళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఒక ఫేక్ ముఠా నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐజీ గార్డ్ కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బయలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎంచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంటు ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్ గా పెట్టాల్సినటువంటి గాడిసెం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఒక ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐజీ గార్డ్ కి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బయలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎంచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో? మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే,
నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీ గా పెట్టాల్సినటువంటి గాడిసేం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఐజీ గార్డుకి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు ధ్వజమెత్తారు. వివేక హత్య రక్తపు పునాదులపైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన సమయంలో కరెంట్ను ఎందుకు కట్ చేశారో చెప్పాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతామన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు. అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బయలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో నువ్వే ఎడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీ గా పెట్టాల్సినటువంటి గాడిసేం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాడ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తా ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు, వదులుతా ఉన్నారు.